తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల కు వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీని ఏ విధంగా పునర్వైభవం తీసుకురావాలి అన్న ప్రయత్నంతో బిజీగా ఉండాలి. కానీ ఆయన ఇక్కడ తెలంగాణలో మొత్తం 150 సీట్లలోనూ పోటీ చేస్తామని తెలుగుదేశం ప్రకటిస్తున్న కార్య క్షేత్రస్థాయిలో నాయకులు దొరికే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అందువల్ల ఆయన ఈ వాస్తవాన్ని మరుగునపరిచి ఆంధ్రప్రదేశ్లో ఏదో నెల్లూరు జిల్లాలో బెట్టింగ్ రాయుళ్ళు ఎక్కువైపోయారని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయని జూమ్లో ప్రకటనల మీద ప్రకటన చేస్తూ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని గుర్తించాలి, ఆంధ్రప్రదేశ్లో మద్యపానాన్ని విస్తృతం చేసి అమ్మకాలను విస్తృతం చేసి యువకుల్లో మద్యపానం అలవాటు చేసి బెట్టింగ్కు వారిని అలవాటు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మర్చిపోరాదు. అలాగే అనేక మాఫియాలు, ఇసుక మాఫియాతో సహా అనేక మాఫియాలను తయారు చేసి ఈజీ మనీ వచ్చే విధంగా కూడా అక్కడ ఆయన చాలా ప్రయత్నాలు చేశాడు. అందువల్ల యువకులు బెట్టింగ్ లాంటి చెడు అలవాట్లకు అలవాటు అయిన మాట నిజమే. క్రికెట్ బెట్టింగ్, కోడి పందాల బెట్టింగ్ ఇలాంటివన్నీ విపరీతంగా జరుగుతుంది. ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో, గోదావరి జిల్లాలో ఇది ఎక్కువ జరుగుతుంది. నెల్లూరు కూడా వ్యాపించింది. క్రికెట్ బెట్టింగ్ విపరీతంగా జరుగుతుంది. క్రికెట్ బెట్టింగ్ చేసిన ఇద్దరు సోదరులు ఈ మధ్యన మరణించడాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇటువంటి బెట్టింగ్ ఎక్కువైపోయినట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడేదానికి అర్థం పర్థం లేదు. ఎందుకంటే కాల్మనీ ర్యాకెట్ తన అమరావతిలోనే, విజయవాడలో, అమరావతిలో ఉంటూ విజయవాడలో కాల్మనీ ర్యాకెట్ను, సెక్స్ ర్యాకెట్లను ఆయన అదుపు చేయలేకపోయారు. అనేక మాఫియాలు, ల్యాండ్ మాఫియాలను ఆయన అదుపు చేయలేకపోయారు. కానీ వైసీపీని విమర్శిస్తున్నారు. అలాగే అగ్రిగోల్డ్ ఏజెంట్గా పనిచేసి ఇతర ఆర్థిక లావాదేవీలు నిర్వహించి జీవితంలో విజయవంతం కాలేక ఒత్తిడికి లోనై ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే అది వైసీపీ పాలన వల్ల కొత్తగా వచ్చిన సమస్యగా చంద్రబాబు నాయుడు బిల్డప్ ఇస్తున్నారు. దానికి ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా కూడా అలాగే చెబుతూ ఉంది. నిజానికి అది వాస్తవం కాదు. ఈ సమస్యలు లోతుగా సమాజ పునాదుల్లో భాగం కావటానికి కారణం చంద్రబాబు నాయుడు మద్యపానాన్ని ప్రోత్సహించడం. మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన విమర్శిస్తున్నారే తప్ప మద్యపానం మానండి అని మాత్రం ఒక్క మాట కూడా చెప్పలేదు. ఈనాడు అధినేత రామోజీరావు, ఎన్టీ రామారావు హయాంలో మద్యపాన నిషేధం, కాంగ్రెస్ హయాంలో మద్యపాన నిషేధం అని చెప్పి చంద్రబాబు హయాం వచ్చాక మద్యపానాన్ని ఎత్తివేసి మద్యపానాన్ని ప్రోత్సహించిన ఘన చరిత్ర మనకు తెలుసు. అలాగే ఎన్నికల ఫలితాల్లో చిలక జోస్యం లగడపాటిని ప్రోత్సహించి టీడీపీ నెగ్గుతుందని చెప్పించి ఆయా కానీ వైసీపీ వైపును బెట్లు కాసి వందల కోట్లు విజయం సాధించిన ఘన చరిత్ర టీడీపీ నాయకులకు, టీడీపీలో అధినాయకులకు కూడా ఉన్నది. వారే ఖచ్చితంగా లగడపాటి కూడా తాను టీడీపీ నెగ్గుతుందని జోస్యం చెప్పి వైసీపీ వైపున బెట్టింగ్ కాసి వందల కోట్లు గెలుపొందాడని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇది ఏమైనా టీవీలలో విపరీతమైన ప్రచారం చేయటము, బెట్టింగ్లను ప్రోత్సహించడము, ఎన్నికల ఫలితాలు ఎటువైపు వస్తాయన్నైనా సామాన్య ప్రజలకు తెలిసినా కానీ ఈ పోల్ సర్వేలు అని లేకపోతే టీవీ వాళ్ళ సర్వేలు అని చెప్పి టీడీపీ నెగ్గుతుందని చెప్పి టీడీపీ తరఫున బెట్టింగ్ కాసి తాము మాత్రము వైసీపీ తరఫున బెట్టింగ్ కాసి విజయాలు సాధించారు. బెట్టింగ్ కల్చర్ని డెవలప్ చేసింది తెలుగుదేశం హయాంలో అనే విషయాన్ని మనం మర్చిపోరాదు. అలాగే అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న నాయకులకు గత రోజులు గుర్తు రావనుకుంటా. ఆయన నిరంతరం పనిచేసే మనిషి, ఎప్పుడు ఏదో పని బిజీగా ఉండాలి. అలా బిజీగా మనిషి ఒకేసారి రాజకీయ నిరుద్యోగి అయిపోయాడు. నిరుద్యోగి అయిపోయి నిరంతరం ఏదో ఒకటి మాట్లాడటం, ఏదో ఒకటి చేయటము, ఏదో ఒక వివాదాన్ని సృష్టించటము ఇలాగే జరుగుతుంది. చంద్రబాబు గారు మీరు జీహెచ్ఎంసీ మీద దృష్టి పెట్టి ఏమైనా ఒకటి రెండు కార్పొరేట్ స్థానాలన్నా గెలుచుకుంటే మీ పరువు నిలుపుతుంది. లేకపోతే తెలంగాణలో పార్టీ మట్టి కట్టుకుపోయినట్టుగా ఇక పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. మీ పార్టీ అస్తిత్వం కోసమైనా మీరు కొంతకాలం తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల మీద దృష్టి పెట్టండి.
మీకు ఓటుకు నోటు కేసు గురించి భయం ఉన్నదని మాకు తెలుసు. మీకు ఆ కేసు ఎలాగో నడుస్తూనే ఉంటుంది, కానీ మీరు జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయావకాశాలను ఏమన్నా మెరుగుపరుచుకోవడానికి మీ ప్రయత్నం మీరు చేయండి. అంతే తప్ప నిరంతరము వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం వల్ల మీకు ఒరిగేది లేదు, తరిగేది లేదు, వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఎలాగా మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని పొందబోతున్నారు, మీరు తెలంగాణలోను ఆంధ్రాలోను అస్తిత్వం లేని పార్టీగా మిగిలిపోయే ప్రమాదం ఉన్నది. అర్థం పర్థం లేని మాటలు మానేసి ఒక రాజకీయ విజ్ఞత గల నాయకుడిగా మీరు మాట్లాడితే కనీసం మీరు ఆ గౌరవాన్నైనా కాపాడుకుంటారు. అంటే దీర్ఘకాలం ముఖ్యమంత్రిగాను దీర్ఘకాలంగా ప్రతిపక్ష నాయకుడు పనిచేసిన మీ ఘనత అలాగే ఉంటుంది. మీరు ఆ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ విలువను కూడా ప్రజల్లో పోగొట్టుకుంటారు. ఈ అంశాన్ని మర్చిపోకండి.